హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ ఐసెట్ సంబంధించి కాలేజీల గురించి ఒక్కొక్క కాలేజ్ గురించి మనం చేయడం జరుగుతోంది సో ఎంబీఏ అండ్ ఎంసీఏకి సంబంధించి కాలేజెస్ వాటి ప్లేస్మెంట్స్ ఎంత ర్యాంక్ వస్తే కాలేజీలో సీట్ వస్తుంది అనే దానికోసం టీఎస్ఐసెట్ యాస్పిరెంట్స్ కోసం ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఒక్కొక్క కాలేజ్ గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సెషన్లో ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నాదర్గల్కి సంబంధించి ఇక్కడ ఉన్న కాలేజు డీటెయిల్స్ అన్ని పూర్తిగా మీకోసం తీసుకురావడం జరిగింది ఇది ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంట్రన్స్ సో మాతృశ్రీ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళది ఇది స్పాన్సర్డ్ బై ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది ఎంట్రన్స్ ఎంబీఎస్ఆర్కి సంబంధించింది అండ్ ఇంట్లో సీట్ల కోసం లాస్ట్ ఇయర్ అనాలిసిస్ మనం చూసినట్లయితే ఎంబీఎస్సీలకు ఎంత ఫీజ్ తీసుకోవడం జరిగింది అంటే ప్రైవేట్ కాలేజ్ ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ కే థౌజండ్ చార్ట్ చేస్తున్నారు ఇక్కడ ప్రయాణము ట్వంటీ సెవెన్ వచ్చేసి మీకు ఫీ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది కాబట్టి మిగతా అమౌంట్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండ్ ఆల్సో కాలేజ్ ఫీజులు తర్వాత సెమిస్టర్ ఫీజులు బిల్డింగ్ ఫీజు ఇట్లాంటి చాలా రకాల ఫీజులు ఉంటాయి ప్రైవేట్ కాలేజీల్లో ఇక ఎంత వరకు ఏ ర్యాంక్ వరకు ఈ కాలేజ్లో సీట్లు రావడం జరిగింది అనేది కనుక మనం చూసినట్లయితే జనరల్ వాళ్ళకు మాత్రం త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ ర్యాంక్ వరకే సీట్ రావడం జరిగింది జనరల్లో ఉమెన్కి అయితే త్రీ థౌజండ్ నైన్ సెవెంటీ త్రీ ర్యాంక్ వరకు సీట్స్ రావడం జరిగింది బీసీఏకి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెంటీ సెవెన్ బీసీఏ ఉమెన్కి అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది బీసీబీలో సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్ బీసీబీ ఉమెన్లో సిక్స్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ వరకు బీసీసీ ఎవరు జాయిన్ అవ్వలేదు బీసీడీలో ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెన్ బీసీడీ ఉమెన్ అయితే సెవెన్ థౌసండ్ నైన్ ఎయిటీ వన్ ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది బీసీఈలో ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ వరకు సీట్ రావడం జరిగింది అండ్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఎస్సీ కేటగిరీలో సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ ర్యాంక్ వరకు సీట్ రావడం జరిగింది ఎస్సీ ఉమెన్ అయితే సెవెంటీన్ థౌసండ్ అబో ర్యాంక్ ఉన్నా కూడా సీట్ రావడం జరిగింది ఈ కాలేజ్లో ఎస్టీకి సంబంధించి ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీన్ వరకు సీట్లు కట్ ఆఫ్ ఉన్నింది ఈడబ్ల్యూఎస్లో అయితే ట్వంటీ సెవెన్ థౌసండ్ ప్లస్ ర్యాంక్ వచ్చినప్పటికీ ఇక్కడ ఈ కాలేజ్లో సీట్ రావడం జరిగింది సో ఓసీకి ఈడబ్ల్యూస్కు చాలా తేడా ఉంది ఓసీ కేటగిరీలో టెన్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అని మనకు బాగా తెలుసు సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ వాళ్ళు కంపల్సరీ చేయించుకోండి ఈ కాలేజ్లో సీట్లు అయితే మంచి ర్యాంకర్స్కే రావడం జరిగింది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇయర్లీ ఫీజు దీనికి అండ్ మీకు వచ్చేది ట్వంటీ సెవెన్ థౌసండే ఫీ రీయింబర్స్మెంట్ కింద అది ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తేనే ఆ ట్వంటీ సెవెన్ కే కూడా మీకు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది సో ఎంబీఏ కాలేజ్ ఇది క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని చూసినట్లయితే ఇయర్ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయి ప్రతి ఇయర్కు ట్వంటీ ట్వంటీ వన్ డేటా చూసినట్లయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నియర్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అని చెప్తున్నారు ముందు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి కరోనా టైంలో కొద్దిగా తగ్గిపోయాయి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇంకా జరుగుతున్నాయి ట్వంటీ వన్ డేటా సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ప్లస్ స్టూడెంట్స్కు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో జాబ్స్ అనేవి రావడం జరిగింది ఇంకా జాబ్స్ ఇస్తున్న రిక్రూటింగ్ కంపెనీస్ ఏంటి అని చెప్తే మెయిన్ మెయిన్ కంపెనీస్ చూసినట్లయితే ఇన్ఫోసిస్ ఐబిఎం తర్వాత క్యాప్జెమినీ విజెన్ తర్వాత హ్యుండై మహీంద్రా అండ్ మహీంద్రా శాప్ ఇటువంటి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కాగ్నిజెంట్ సిస్కో పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేసి ఇక్కడికి రిక్రూటింగ్ ఏజెన్సీస్గా వస్తున్నాయి ఇక్కడ జాబ్స్ అనేటివి వస్తున్నాయి ఇక ల్యాబ్స్ చూసినట్లయితే కంప్యూటర్ ల్యాబ్ ఇది వచ్చేసి ఆడిటోరియం ఆడిటోరియం టైపు అంటే ప్రొజెక్ట్ రూమ్ క్యాంపస్ చూసినట్లయితే చాలా నీట్గా అనిపిస్తుంది అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ కూడా నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు మంచి కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడంలో మనకు చాలా కష్టం అనిపిస్తుంటుంది చాలా వరకు మనం కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ రివ్యూస్ చూసిన తర్వాత మీకు ఏ కాలేజ్ అయితే నచ్చుతుందో ఆ కాలేజ్ను లేదా త్రీ ఫోర్ కాలేజెస్ నచ్చితే వాటిని విజిట్ చేసి మీరు కన్ఫామ్ చేసుకోవడం బెటరు ఎందుకంటే విజిట్ చేస్తే ఆ అక్కడ ఉండే డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా డెప్త్గా మీకు అర్థమయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ విజిట్ చేసి కావాలంటే మీరు అక్కడ ఉండే వాళ్ళతో కొద్దిగా మాట్లాడడంతో ఇంకా డీప్గా మీరు అక్కడ ఉండే కాలేజ్ గురించి వాటి డీటెయిల్స్ గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది ఇక కట్ ఆఫ్స్ అయితే ఇక్కడ ఇచ్చిన విధంగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇవి ఎవరైనా జాయిన్ కావాలి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు బెటర్ విజిట్ దట్ కాలేజ్ అండ్ ఫైండ్ అవుట్ అదర్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ సీనియర్స్ నుంచి వాళ్ళ నుంచి కనుక్కోవడం ఇంకా బెటర్ అని చెప్తున్నాము సో ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్లు ఈ కాలేజ్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి ఇయర్ ఇక్కడైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇది ఓవరాల్గా బీటెక్ ఎంబీఏ బీటెక్ అండ్ ఎంబీఏ రెండిటికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఓన్లీ ఎంబీఏకి ఇంతమందికి రాదు సో అంత అన్ని సీట్లు కూడా ఉండవు కాబట్టి బీటెక్ ప్లస్ ఎంబీఏ అంతా కలిపి టోటల్ ఇది సో రిక్రూటింగ్ ఏజెన్సీస్ బెటరే అని చెప్పవచ్చు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇంకా పూర్తి డీటెయిల్స్ మీరు కాలేజీకి వెళ్ళి కనుక్కోవచ్చు